అని చెప్పింది. మీరే చేయాలి. మహిళలు ఎంత వచ్చిందో ఇక్కడ యువకులు గురుకుల పాఠశాలలో ఎదురవుతున్న బిడ్డలు ఎక్కడ ఇస్తుంది మాట్లాడాలి సార్. తెలంగాణ అందరికి నమస్కారం. నా పేరు పూల. చారణ వడ్డీ తిరిగి వచ్చిందని అందరికి సంతోషం. కేసీఆర్ నాయకత్వం ఈనాడు కొల్వాయి గ్రామంలో మహిళల ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మహిళా సంఘాల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేస్తూ నన్ను ఆహ్వానించిన ఇక్కడ మహిళా సంఘ నాయకులు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే 618 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి గ్రామానికి కూడా 1 లక్ష నుంచి 2 లక్షలు 3 లక్షల వరకు కూడా మహిళా సంఘాలకు నిధులు రిలీజ్ అయినాయి. మరి దాంతోపాటుగా మరి మనందరికీ తెలుసు మహిళల కోసం ఈ ప్రభుత్వం చాలా పనులు చేస్తూ ఉన్నారు. ఇంట్లో స్టార్ట్ అవుతుందంటే ఒక తల్లి ఒక మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ఆ మహిళకు 4000 ఇవ్వడమే కాకుండా ఎవరైతే ఆశా వర్కర్లు మీ దగ్గర మహిళ చూసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకు అంతకుముందు 1000-1200 జీతం ఉంటే ఇవాళ 6000 రూపాయలు చేసి మీకు మంచిగా చూసుకోవాలని. అట్లనే ఇక్కడ ఏఎన్ఎంలు ఉంటారు, ఇంక సిస్టర్లు, ఇంకా కొంత పెద్ద సిస్టర్లు, వాళ్ళకు కూడా జీతాలు డబల్ చేసింది. ఎందుకంటే మన మహిళల బాగోగులు చూసుకోవాలి. ఆ తర్వాత ప్రసూతి చేయడానికి జగిత్యాల సర్కారు దవాఖానలో ఒకప్పుడు ఒక్క డాక్టర్ ఉండకపోవు, ఇప్పుడు 6 డాక్టర్లను పెట్టి 4 పిల్లల డాక్టర్లు, 6 మహిళా డాక్టర్లు, 3-4 పిల్లల డాక్టర్లు,
నలుగురు మత్తు డాక్టర్లు. ఈ రకంగా అంతకుముందు 30-40 మంది ప్రసూతి అయితే ఇలా దగ్గర దగ్గర ఒక 400 నుంచి 500 మంది ప్రసూతి అయింది. అయిన తర్వాత మళ్ళీ 4000 రూపాయలు ఇచ్చి బట్టలు తల్లికి పిల్లకు పెట్టి దోమలు కుట్టకుండా మచ్చడిదారం కూడా ఇచ్చి సబ్బులు ఇచ్చి జీవుల ఇంటికాడ తీస్తున్నది ఈ ప్రభుత్వం. ఆ తర్వాత పిల్లలు పెద్దగా అయ్యి టీకాలు అయ్యేదానికి మళ్ళీ 4000 ఇస్తుంది. ఆ తర్వాత కొంచెం పెరగంగానే అంగన్వాడీ పాఠశాలకు పంపడే కాదు, అంగన్వాడీ ఆయాకు మీకు తెలుసుకోవచ్చు ఇక్కడనే ఉంటారు 1000 రూపాయలు జీతం ఉంటుంది. 1000 ఇవాళ 6000 చేసింది జీతం. ఎందుకు చేసింది? 500 పెంచింది. ఎందుకంటే మన సంటి పిల్లలను ఇక్కడ గర్భిణీ స్త్రీలు మన పిల్లలు చూసుకోవాలి. ఆరోగ్యలక్ష్మి పథకం మన గర్భిణీ స్త్రీలకు మంచి ఆహారం ఇవ్వాలి అని చెప్పి అటెన్గా పిల్లలకు చదువు కూడా మంచిగా చెప్పాలని చెప్పి అంగన్వాడీ టీచర్లు ఉంటారు మన ఊర్లో. అంతకుముందు అలా వర్కర్లు ఉన్నారు, అంటే వర్కర్లు అంటే పని ఉన్నాయి, కానీ వాళ్ళకి టీచర్ అని పేరు పెట్టి 4000 చిల్లర జీతం ఉంటే 10000 పైన చేసి మన పిల్లలు ఎవరైతే అంగన్వాడీకి పోతారో వాళ్ళకి ఇంత చదువు చెప్పాలి. ఎట్లయితే మన మళ్ళా మా పిల్లలు ఇంటికాడ నేర్చుకుని పోతారు, వాళ్ళ బిడ్డకు చదువు వచ్చాయి రేపు ఇంటికన్నా 1, 2, 3 చెప్తుంది, వీళ్ళు చెప్తుంది, ABCD చెప్తుంది. బడికే వారికి గరీబ్ గల పిల్లల కంటే ముందట ఉంటుంది. మరి అట్లుంటారు గరీబ్ గల పిల్లలు కూడా నువ్వు చదువు చెప్పాలని ఆమె, నువ్వు పని ఆమె కాదు టీచర్ అమ్మావు, వాళ్ళకి చదువు చెప్పాలి అని చెప్పి అందుకే వాళ్ళకు కూడా 10000 జీతం. ఆడికెళ్ళి బడికైనాక మీకు తెలియంది కాదు, ఒకప్పుడు దొడ్డు బియ్యం పెడితే పిల్లలు తినకపోదు, సన్న బియ్యం పెడుతుంది. ఇంగ్లీష్ మీడియం కావాలంటే అన్ని బళ్ళు ఇంగ్లీష్ మీడియం చేయించారు, ఎక్కడ కావాలంటే అక్కడ ఇంగ్లీష్ మీడియం. ఆ తర్వాత ఆడపిల్ల పెద్దగా అయితే మీరు ఈ బళ్ళ పోయి అడుగుండ్రి, ఆడపిల్లగాళ్ళ కోసం కొన్ని వస్తువులు అవసరం ఉంటాయి, పౌడర్స్తో పాటు పెద్ద మనిషి అయితే కూడా కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా ఫ్రీగా ఇస్తుంది మన సర్కార్. ఆడికెళ్ళి 18 నిండిన తర్వాతనే మళ్ళీ కాలేజ్ కోతే చదువు కోతే ఇంటర్మీడియట్ కోతే తెలుసో తెలియదో ఆడపిల్లగాలు కానీ మగపిల్లలు కానీ 6000 రూపాయలు 1800 ఏమో పుస్తకాలకు ఇస్తుంది, 6000 రూపాయలు కాలేజీకి ఇస్తుంది. అట్లనే 13వ తరగతి చదివితే అంటే డిగ్రీ చదివితే దళితులైతే ఎస్సీ ఎస్టీ పిల్లలు అయితే 6200 పిల్లలు ఇస్తుంది. మరి పిల్లలు మీకు చెప్తారో లేదో కానీ 6200 పుస్తకాలకు ఖర్చులకు ఇస్తుంది, తర్వాత 14000 రూపాయలు కాలేజీకి ఇస్తుంది. కాలేజ్ ఇచ్చి 18 ఏళ్ళు నిండిన తర్వాత అమ్మాయి లగ్నం చేయాలనుకుంటే 18 ఏళ్ళు నిండినక్కనే లగ్నం చేయాలనుకుంటే కళ్యాణ లక్ష్మి పథకం ఇచ్చి 1,00,000 రూపాయలు కూడా ఇస్తుంది.